Dr. Jakotia Garni, tama presentation start cheyamani aahvanisthunnanu. Sabaki namaskaram. Settled. పంచగవ్యం గురించి ఇప్పుడు దాకా చాలామంది చెప్పినారు, కానీ ఒకటే ఏం చెప్తున్నారంటే మొత్తం పంచగవ్యంతోనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము అని ఒక మాట నడుస్తుంది. కానీ అది మనం అంతా చెప్పడానికి లేదు. పంచగవ్యం ఇంకా ఆయుర్వేదం ఇవి రెండు కలిసి ఇంటిగ్రేట్ అంటే కలిసి మెలిసి ఉంటేనే మనము ఏమంటారు రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. పుట్టి మనం ఇండిపెండెంట్గా చెప్తే కాదు, దానిలో ఆ సంస్కారం కావాలా, ఔషధ సంస్కారం అయితేనే ఆ గుణాలు మనకు వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మనం హిస్టరీలో పోతే మన సముద్ర మంథనం జరిగింది. ఇగోండి ఇది సముద్ర మంథనం జరిగింది. ఇది చాలా పాత ఫోటో ఉన్నది. దీనిలో సముద్ర మంథనం జరిగినప్పుడు 16 రత్నాలు మనకు బయట వచ్చినాయి. దానిలో ఒకటి పైన ఉన్నది ధన్వంతరి భగవాన్, మన మూలలో చూడండి గోమాత. సో ఏమైందంటే సముద్ర మంథనం జరిగినప్పుడు విషం వచ్చింది, మెయిన్ విషం వచ్చింది. శివుడేమో నీలకంఠంగా తీసుకున్నారు, కానీ ఆ సర్పాలు పాములు అవి ఉన్నాయి, దాని విషం కింద పడింది. ఆ విషంతో మనకు ఎన్నో రోగాలు వచ్చినాయి. ఆ రోగాల్ని పోవటానికి బ్రహ్మదేవుడు ఏం చేసినంటే భగవాన్ ధన్వంతరిని గోమాతని మనకు ఈ పృథ్వీ మీద పంపించినారు. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ తయారు చేస్తున్నాం. అందుకోసము మనం ఏదైనా జబ్బు ఉంటే భగవాన్ ధన్వంతరి గోమాత ఈ రెండుతోనే మనకు చాలా వరకు జమ్ములు నయం చేయవచ్చు. ఇప్పుడు డాక్టర్ జయకృష్ణ చెప్పినారు ఈ రెండు మూడు ఉన్నదని చెప్పినారు. వా బ్రహ్మ ధర్మ అర్థ కామ మోక్షది మూడు లక్ష్మి ధన్వంతరి ఆవు ఈ మూడుది సంబంధం ఉంటుంది. కానీ ఆయుర్వేదిక్ ప్రకారము ముఖ్యంగా ధన్వంతరి కామధేను ఈ రెండు ఉంటేనే ఎన్నో జబ్బులు రాకుండా చేస్తుంది. మళ్ళీ వచ్చే జబ్బుల్ని కూడా మనం నివారణ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్టైడ్ని మనం ఇంపార్టెన్స్ చెప్పవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఈ సముద్ర మంథంలో మనకు ఏం తెలుస్తుందంటే అందరూ కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనకు మనం ఈ మన ప్రస్తుత పరిస్థితి వరల్డ్లో పొజిషన్ ఎట్లా ఉంటుందంటే గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ విల్యూషన్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది. అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. దానికి ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ఆ టైంని మనం గుర్తు చేసుకోవాలా, ఏ విధంగా మనం సముద్ర మంథనం చేసి ఆ టైంలో ఉన్న విషయాలు అన్ని తోని మనం కాపాడినాము. అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. మనకు రాను రాను రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఒకటి చెప్తారు హోమియోపతితో తక్కువ లేదు, ఒకటి ఆయుర్వేదిక్, ఒకటి పంచగవ్య, ఎన్నో చెప్తున్నారు. అది కాదు, మనకు మన హ్యూమన్ లైఫ్ సర్వైవ్ అవుతుందా కాదా ఆ పరిస్థితి వచ్చింది. సో దానికోసం మనం అందరూ కలిసిమెలిసి చేస్తేనే మనం సర్వైవ్ అవుతాం అని ఈ యొక్క సముద్ర మంథనంలో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది మన గౌశాలలో కోదాళ్ళలో సప్త గోమాత మందిర్. దీనిలో 7 పిల్లర్స్ ఉంటాయి. సో ఇది మన పురాణాల్లో రెఫరెన్స్ ఉన్నది సప్త గోమాత మందిర్. సో దీనిలో ఏమంటే ఎవరికైనా బంధ్యా స్త్రీ, ఎవరికి పిల్లలు లేని వాళ్ళ స్త్రీలు దానికి ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారు అని దీని గురించి చెప్తున్నారు. దీని రెఫరెన్స్ ఎక్కడున్నదంటే మన సహదేవుడు నకుల్ సహదేవుడు ఉన్నారు చూడండి మన మహాభారతంలో. సో వాళ్ళు విరాట్ పర్వంలో చెప్తారు కి నేను ఇట్లా సొంటి గౌశాల తయారు చేస్తా, ఎక్కడైనా బంధ్యా స్త్రీ ఆ గౌశాలకు వస్తే ఆమెకు పిల్లలు పుడతారు అంతా ఆయన విరాట్ పర్వంలో చెప్తారు. సో దాని ప్రకారం ఏమంటే ఆ గౌశాల ఉన్న పెండ గోమూత్రం అవి ఉంటాయి, అవి అక్కడ ఎవాపరేట్ అయ్యి మన ముక్కులో పోయి పిట్యూటరీ హార్మోన్ ఉంటుంది, దాన్ని స్టిమ్యులేట్ చేసి అన్ని హార్మోన్స్ని సెట్ చేసి వాళ్ళకి పిల్లలు పుడతారు. సో మాది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ గౌశాలలో చాలామంది వచ్చి ప్రదక్షిణాలు చేస్తారు. సో దానిలో ముఖ్యంగా రెండు కేసెస్ వచ్చినాయి. దానికి బయోలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నది, అందరు డాక్టర్స్ చెప్పేస్తున్నారు. మన ఖమ్మంలో మెడినో హాస్పిటల్ ఓనర్ కంపౌండర్ ఆయన, ఆయనకు రెండు ట్యూబ్స్ బ్లాక్ ఆ లేడీకి. సో డాక్టర్స్ చెప్పినారు మీరు అడాప్షన్ చేసుకోండి మీకు పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయి ఇక్కడ వచ్చి ఒక వారం రోజు ప్రదక్షిణ చేసింది, కొన్నాళ్ళు ఇక్కడ చేసింది, మళ్ళీ ఖమ్మంలో చేసింది. 1 ఇయర్ తర్వాత ఆయనకు పిల్లలు పుట్టినారు. అది ఎట్లా వచ్చింది నాకు కూడా తెలియదు. నేను ఏ మందులు వేయలేదు, ఏమి వేయలేదు, ఉట్టి ఆమెకు ఇదే చెప్పిన గో ప్రదక్షిణ చేయి. సో ఇట్లా ఉంటే చాలా మెడికల్స్ ఉన్నాయి, దాన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇది మన కోదాడది ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మేడం చెప్పినారు మనం ఆయుర్వేదంలో చాలా మందులు వాడుతున్నాం. దానిలో కొన్ని మందులు ఉన్నాయి ఇమ్యూనిటీ బూస్టర్స్, అందరికంటే ఇప్పుడు వరల్డ్ వైడ్లో ఇప్పుడు ఇండియా వరల్డ్లో బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్ ఆఫ్ ఒక మందు ఉన్నది, దాని పేరు అశ్వగంధ. అది మన హైదరాబాద్లో తయారవుతుంది. కేఎస్ఎం అశ్వగంధ అని ఒకటి ఉంటుంది. కేఎస్ఎం వెరైటీ ఆఫ్ అశ్వగంధ ఈజ్ హ్యావింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్ ఆఫ్ మార్కెట్.
అది మన హైదరాబాద్లో తయారు చేసి ఒక బల్దవా అని ఒక రాజస్థాన్ ఆయన ఉన్నాడు, ఆయన తయారు చేస్తాడు. దానిలో మా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, అనిషెట్టి శ్రీధర్ మా ఫ్రెండ్ అక్కడ పనిచేస్తుండే ఆయనతో పాటు. సో వాళ్ళది ఒక్కటే వరల్డ్ మొత్తం బెస్ట్ అశ్వగంధ క్వాలిటీ ఆయనది ఉంది. దానికి సీక్రెట్ ఏముందంటే ఆయన అశ్వగంధాన్ని పాల్లో ఉడకబెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు మార్కెట్లో మీకు చాలా వరకు అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ వస్తాయి, కానీ ఏ అశ్వగంధ కూడా అంత ఎఫెక్టివ్ లేదు. కానీ ఈ కేఎస్ఎం వెరైటీ అనే అశ్వగంధ ఉంటుంది, అది చాలా ఎఫెక్టివ్. దాని సీక్రెట్ ఏమంటే దానిలో పాల్లో ఉడకబెట్టి తాగాల, తయారు చేయాల. సో అదే మనం ఏం చేస్తున్నామంటే అశ్వగంధ వేర్లు తీసుకుంటాం, దాన్ని మంచిగా నీళ్ళలో నీళ్ళలో సాఫ్ చేసి ఎండబెట్టేసి ఆవు పాల్లో ఒక కిలో అశ్వగంధ ఉంటే 2 లీటర్ ఆవు పాలు వేసి దాన్ని మంచిగా మరగబెడతాం. వి బాయిల్ అశ్వగంధ విత్ మిల్క్ టిల్ ఆల్ ద మిల్క్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద అశ్వగంధ, దెన్ వీ విల్ సన్ డ్రై ఇట్ అండ్ మేక్ పౌడర్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ అశ్వగంధ పౌడర్ విల్ బి గుడ్ అట్లీస్ట్ ఫర్ 6 మంత్స్, ఆఫ్టర్ దట్ సమ్ ఫంగస్ లైక్ విల్ బి కమింగ్ ఆఫ్టర్ 6 మంత్స్. సో వీ హ్యావ్ టు యూజ్ బిఫోర్ 6 మంత్స్. సో దిస్ అశ్వగంధ ఈస్ హ్యావింగ్ మోర్ ప్రాపర్టీస్ దెన్ అదర్ అశ్వగంధ వాట్ వీఆర్ యూజింగ్. బికాస్ ఇన్ ఆయుర్వేద వీ ఆర్ హ్యావింగ్ వన్ గున్ సంస్కార అనువర్తనం. సో వీఆర్ గివింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మిల్క్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మిల్క్ టు అశ్వగంధ టు ఎన్హాన్స్ ద గుణాస్ ఆఫ్ ది అశ్వగంధ బైట్స్ ద రస గుణ వీర్య విప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్రీజ్ అండ్ అలాంగ్ విత్ దట్ వీఆర్ రెడ్యూసింగ్ ద డోస్ ఆఫ్ అశ్వగంధ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ అశ్వగంధ 4 to 5 grams పర్ డోస్, బట్ హియర్ దిస్ క్షీర పాక్ అశ్వగంధ వీ కెన్ గివ్ 1 gram, 1.5 gram, ఇట్ విల్ హ్యావింగ్ ద సేమ్ యూస్. సో దిస్ వే వీ కెన్ యూజ్ ద లెస్ మెడిసిన్ విత్ మోర్ ఎఫెక్టివ్ అండ్ విట్ ఈస్ మోర్ ప్యాలెటబుల్ టు ద పేషెంట్స్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే శతావరి ఆల్సో వీఆర్ డూయింగ్ అండ్ స్పెషలీ ఫర్ ద లేడీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వీఆర్ యూజింగ్ దిస్ హ్యావింగ్ ద సేమ్ ప్రాసెస్ ఓన్లీ. నెక్స్ట్ దెన్ ఎస్టి మధు దిస్ ఇస్ ద ఎస్టి మధు, ములేటి వీ విల్ కాల్ ఇన్ హిందీ, ములేటి అతి మధురం. దిస్ ఇస్ హ్యావింగ్ వెరీ గుడ్ మెడిసిన్ బట్ వన్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ దేర్. ఇఫ్ యూ టేక్ ఎస్టి మధు ఇన్ మోర్ క్వాలిటీ యూ విల్ హ్యావ్ నాసియా, వామిటింగ్ విల్ బి దేర్. సో టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వామిటింగ్ వీ హ్యావ్ టు బాయిల్ ఇన్ ద మిల్క్. ఈవెన్ ద కలర్ విల్ చేంజ్ లైక్ దిస్, కలర్ చేంజ్ విల్ బి దేర్ అండ్ ద డోస్ ఇస్ రెడ్యూస్ అండ్ ద టేస్ట్ విల్ బి వెరీ వెరీ స్వీట్. దట్ బిఫోర్ వితౌట్ మిల్క్ ఇట్ విల్ బి వెరీ వెరీ నాసియేటింగ్. So we have tried it, it's very, very good. With milk you have to boil and use it. Next, esti madhu. This, now we have come to some rashastra. This is a Nagarjuna abras made of abrak basma. Only simple abrak basma is there, where in our shastra it is written you have to give the bhavana with Arjuna kashaya. But what we have done is, we have made Arjuna kshirapaka. We have boiled Arjuna in the milk and made kshirapaka and given bhavana to that Arjuna, to the అబ్రక్ భస్మ బికమింగ్ నాగార్జున అబ్ర ఫర్ 21 టైమ్స్. సో ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఈవెన్ పేషెంట్స్ హు ఆర్ టేకింగ్ 80 mg టెల్వాస్ బీపీ టాబ్లెట్స్ డైలీ 2 టైమ్స్ మీన్స్ 160 mg టు 100 mg దే ఆర్ టేకింగ్, బై టేకింగ్ దిస్ టాబ్లెట్ ఇట్ ఈస్ గెటింగ్ రిడ్యూస్. సో ద ఎఫెక్ట్ ఆఫ్ అర్జున విత్ మిల్క్ అండ్ అలాంగ్ విత్ అబ్రక్ భస్మ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఆన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ లంగ్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ ద ఇన్నోవేటివ్ థింగ్ వీఆర్ ట్రై. నెక్స్ట్ పునర్నవ మండూర్. దిస్ ఇస్ ద పునర్నవ మండూర్ ఇన్ మార్కెట్ బట్ విల్ డేవిడ్ టు ఇన్ దిస్ పునర్నవ మండూర్ మై అజామ్ ఫన్స్ ఐ వాంట్ టు టెల్ ఐ కేమ్ టు దిస్ పంచగవ్య డ్యూ టు అవర్ గురూజీ గంగా సత్యం రాజు సార్ వెన్ వైజ్ అవర్ స్టూడెంట్ విత్ డాక్టర్ వెంకటాచారి సార్ దే ఆర్ మై గురుస్. సో హీ ఇనిషియేటెడ్ మీ టు కమ్ టు పంచగవ్య. టిల్ నౌ I didn't have any idea of Panchagavya. And another thing I will tell again next, Dr. R. N. Sharma, in the morning we gave that award, he also was the initiation to come to Panchagavya. So in this Punarnava Mandur, in the market, what they will do, they will take the powders, mix it with Gomutram and make tablets. But what we are doing, we are making powder, putting in a straight steel tray and putting Gomutra till it is filled up. Like we are doing in the, and it is put in the sunlight. For one month daily we are putting Gomutra in it till that it becomes very smooth and it is paka, the tablet making properties will be coming to the Punarnavamandu that we are giving. So it's very very effective. What in Charaka Samhita the Punarnavamandu at least 50 diseases they have told in Charaka Samhita about this Punarnavamandu. All things, all the diseases which are told there, we can see the effect with this Punarnavamandu. This is very good innovative.
Just if we take one tablet, there is so much diuretic, 3 to 4 times urine will be coming. That's so much powerful it is. Even we are using in cardiac disorders, liver disorders, like all Charak Sanhita reference is there. You go and see. In Charak Sanhita it is there. Next. Vacha. Vasa. With Vasa, we know everybody. For small children, when they don't talk, they will apply Vasa to talk easily. Again, Vasa is a poison plant. It is in the Upavisha. It is having carcinogenic effect also. It has been proved. In America, Vasa is banned. Vacha is banned in America because it is having carcinoma. It will increase cancer properties are there in this plant, Vasa. That's why in our olden days, they used to just touch with the honey and apply on the tongue. So what we have done, again we have taken the Vasa and boiled in the milk. Because milk is having Vishahara Guna. So boiling in the milk, it has become purified. And the, what you call Vamaka Guna, the nauseating taste, everything is gone. And the dose is also very less, only 125 mg. This one Vacha powder is only 125 mg is enough for our media rasayana, for everything we can use for Vacha, especially for paralysis where there is patient is not able to talk, we apply this Vacha powder on the tongue. It's very, very effective. Next, this plant. Like in the morning we told about the Vishaguna, Vishahara properties of Gomutra, Visha. So this is Naksha Vamika, Vishamushti. It's a very, very, what do you call, poisonous plant. These are the seeds. If you take this much, immediately by nervous shock, the patient will die. So, but in Ayurveda, we purified by Gomutra. So, these are the pieces I have put in the Gomutra, like this. These are the seeds. So, for 1 month, we have to put this seeds in the Gomutra. The seeds will swell, again it will break out. After breaking, there will be a small poisonous tongue will be there. You have to remove the tongue. Then, we have to make powder. So, this is the powder. This is the purified Naksvamika. This we can directly, only the dose is 125 mg, that's all. This much only is enough. 2 to 3 pieces for all Vatarogas. All Vatarogas, just Vatarogas are nearly 80. In all 80 Roga, simple remedy. By grace of Gomata. This simple remedy we have. And sometimes what will happen in summer season, we will do Ghrita Brashta of this. After purifying this, we will fry in the Gogrutam. So if there is any remaining toxicity also there, it will be going with this. So this Naksvamika is initiated by Dr. R.N. Sharma. So when we were in college, you used to ask us to bring this Shuddhi. So we used to go to Gaushalas, catch the urine, purified it, then we had to pound it and we used to take. So at that time, R.N. Sharma told about the importance of the Gomutra and Naksvamika. So past 30 years, we are using this blindly. And in the morning, Dr. Surendra Sharma and myself, in daily, monthly, we use 4 to 5 kilos of this Naksvamika. 4 to 5 kilos in our clinics. At the times, we will make, this batch is there one. It is 20 kilos batch. At the time, we will make 20 kilos Shuddhi. It will be over in 2-3 months. Like that, we are the maximum consumer of this Naksvamika. Everybody will get frightened about this, but we are frankly using it. Next. Next, another plant is Gomutra Haritaki. This is also a reference from Charak Sanhita. So Haritaki, there are 2 types of Haritaki. This is Bal Harad or ordinary Haritaki we will get. And this is called the Kabuli Harda. This comes from Afghanistan or wild variety, very big Kabuli Harda. This is very big set Harda. So in this Gomutra Haritaki, we use this Harda. So what we will do, we will take this Gomutra Haritaki, immerse in Gomutra for 20-21 days. Till the skin will become smooth and it will be coming out. Then after we'll pound it and make the tablets. It is also, the reference is Charak Sanhita. See in Charak Sanhita, you will get all the uses. From kidney failure to obesity, diabetes, anemia, everything we can use. Wherever patients is not willing to take Gomutra, we are giving this Gomutra Haritaki. Because Haritaki is Rasayan, Gomutra is Aushadi. So Rasayan and Aushadi, both are combination is very beautiful formula, Gomutra Haritaki. Next. Now recently somebody told about the making of ghee. Why cow ghee is 3,000 rupees kilo? Because for cow ghee, we take 35 to 40 liters of cow milk we need. For that, we have to make what you call dahi, then what you call titanate, then what you call
makhan nikala, then boil it, then we have to take. So for 40 liters of milk, we can get 1 liter of nai, that's all. So in that nai, there are many methods in our Ayurveda and some experiences. So in our traditional, our method is there, when the ghee is boiled, at that time we have to put some betel leaves and some miryalu, kali mirchi. So ama pachana is done there itself, or we can call sanskar, yeah, murchana is done in traditional method. But some experience by our experience, we are trying with jata mamsi. While the ghee is boiling, we are putting this, you can see the jata mamsi is there. Just before the ghee is in the final stage, we will put jata mamsi. That ghee is having very good brain effect. That much effect is there. Just you have to take a drop and put in your eyes. Immediately in 10 minutes, you will have sleep. You will put your nose, nasam-like. You will have beautiful tranquilizing effect. And if you take in the milk, immediately you will sleep. So what are the properties of jata mamsi are being transferred in the ghee? I'm trying this. Just now I have made on half kilo. It's very, very effective. And the same way we are trying Brahmi and Agastya. Agastya is Avasi Chattu. Avasi Chattu for in our Puranas, one shloka, yeah. Avasi Stotram is also there. Avasi Chattu Stotram is there. So that fruits are there, Avasi fruits. They are Param Medya and Rasayana. In Bhavaprakash it is told, the fruits are Param Medya and Rasayana. So what I have done, we have taken the fruits and again we have burned it in the ghee. It's also having very good. We are giving it that ghee in autism disease. Autism patients are there. There we are giving. It's having very good results. In the same, this is the ghee. We are making a traditional matti pot in the, what do you call, Matti Gunda. Matti Gunda lo nahi taya jastam. Adi traditional method lo taya chala bhaagustam. Next. Inka ee ghee toni maim em jastam ante, Google shuddhi. Ibudu ordinary, mana market lo unna Google ki mana avu nahi toni Google taya jastam dalo chala theda untundi. So dan toni oka experience vachindi. Malla ee Google ni, ghee manam Google tablets taya jastam. Tablet jastam oka saari event ante Google chala ఎండికి పోతే దానికి ఫంగస్ వచ్చేస్తుంది. అదే మనం ఆవు నెయ్యితోని దాన్ని చేస్తే చాలా వరకు ఫంగస్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. అది మా ఎక్స్పీరియన్స్లో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ గంధక్ సల్ఫర్. ఇది కూడా మన ఆయుర్వేదంలో రసశాస్త్రంలో సెకండ్ పాదరసం తర్వాత గంధకం, ఈ రెండు చాలా పనికి వస్తుంది. కానీ ఇది మోడర్న్ వాళ్ళందరూ భయపడతారు. సల్ఫర్ అంటే సల్ఫర్తోనే కిడ్నీలు పాడైతే అది ఏదేదో చెప్తుంటారు. కానీ మన ఆయుర్వేదంలో సింపుల్ ఉన్నది, దీన్ని ఆవు నెయ్యిలో కరగబెట్టి ఆవు పాల్లో చేసేస్తే శుద్ధి అయిపోతుంది. సింపుల్. సో ఇది మేము కిలో కిలోలో వాడుతాం అన్ని స్కిన్ డిసీజెస్లో. చాలా బ్యూటిఫుల్గా సింపుల్ గంధకం, ఇంకా ఏం లేదు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, మన దగ్గర రసౌషధాలు ఉన్నాయి, కూపిపక్వ రసాయనం. ఫర్ ఎగ్జాంపుల్ రస్మానిక్య, మలసింధూర్, రససింధూర్ అన్నీ ఉన్నాయి. ఇవి అన్ని కూపిపక్వ రసాయనం ఉంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ put in the kupi pakwa. So there will be some rukhyata in the rasaushadhyas. So what we are doing is, we are doing amritikarana with cow milk, with unboiled kacha dud, unboiled cow milk, we are doing bhavana. So what is happening, the irritation of the kupi pakwa rasana is reduced. There is no reference anywhere, just by anubhav I am using this one. This is another thing here. Next, about the purification of poisonous drugs like Naksvamika, Vatsanabhi, Bhallatak, Dhatura, everything we are using, these are having detox effect. Then preparation of hair oils. In Ayurveda, there are many formulas, for example, Yashtimadhu tail, Bringras tail, there are many formulas there in which cow milk is there. Along with that, water is there. So what we are doing is, we are using rain water. In Kodad, we are having one rain water unit where we'll collect the rain water for drinking purpose, for 10,000 liter tank is there. For whole year, we will take rainwater because in Ayurveda, it is told, Akashambu, it's very good for health. So we are taking that water along with cow milk and tail. That hair oils we are making, it's having very good effective cow milk. Then Purana Kruta. Purana Kruta in the morning also we told, it's having very good responses, Unmad and Apasmara. Just by putting in the Anjana and Nasya, we will get good result. Purana Kruta. Next, in Panchkarma procedures. In Panchkarma, in Hyderabad, we are seeing a lot of Panchkarma centers are coming. Everybody is doing Panchkarma. But main question mark is that whether they are using cow milk or not, whether it is Takra Shirodhara is there. How many people are using cow? They are using all packet
milk, they are not getting results. In the same way, Shirobhadara, Vaitarna Vasti. Vaitarna Vasti is a very good Vasti for Ampath and obesity. Obesity, the best Vasti is Vaitarna Vasti, where almost 50% of the Kasham is Gomutra only. By immediately in 10 to 15 days, the patient will lose 10 to 15 kilos weight. And Amvata, rheumatic problems, very good Vaitarna Vasti. The main ingredient is Gomutra. But main, again, in the cities, we are not getting the original Gomutra. So all Panchkarma center, if they attach to some Gaushala, definitely they will have some good effects. In the same Akshitarpan, Anjan, Takravasti, Nasya, everywhere the Panchkarma is having very good. And recently we have done one case on psoriasis. Whole body there was psoriasis. It was having liver cirrhosis also. What we have done, we have taken Panchagavya, make into kalk and applied to the whole body. And applied to the body and locked the room because it was so, what you call, Durgandh yukt smell was coming. We were not able to go there for 2 days like that. In the third day, it was normal. Third day, the psoriasis gone and the liver condition improved just by applying Panchagavya to the whole body. So, because in our, we are having, in the morning you told everybody, Vishara Guna, all Gunas are in the Gomutra and Gomaya. Practically we have seen, it's having very good result. In the same way, Takravasti, with Brahmi and Manjishta, for Takravasti for psoriasis, in 3 to 4 days, you will get good result. In look, 3 to 4 days, the patient itself will tell, sorry, the Panchaka is poindi, 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 he will tell. 3 to 4 days. But it should be Gomutra, Takra, Gotakra along with Manjishta and Brahmi and some Chatamamsi also will try and do that simple Takradhara. It's having very good result. Next, this plant. Now, many Gaushala people are there. They are having the main dilemma. Some Gaushalas are having milk, but they are not able to market it. The main problem is there. So, for that, we have made one innovative thing. In market, we are seeing a lot of milk powders are coming. Milk powder, they will make milk powders, but that milk powder is by burning the milk under pressure. So we have developed an innovative method of making milk powder. So this is, everybody know, Mudar Venda, Atibala, it is widely available everywhere. This is called Atibala. What we have to do, we have to take milk in a vessel, take a stem, this side, Angutekatna, take a stem about 1.5 feet, boil the milk and stir the what you call the stick with the milk. Gradually after half an hour, 15 minutes, what will happen? The milk will become like this. Just you have to dry it. This is the halwa type. Just you put this in the water and wait in warm water, again milk will be get ready. So this is the innovating we have done. And moreover, if any sweet shop people are there, they can make some sweets also. You can taste and not added anything. No sugar, no miller, nothing is there. It's only pure milk. It's very, very tasty. Now, just now I gave my friend, Dr. Ganesh Reddy sir, Premanand sir, they ate it. So it's a very, because the Gaushala people, they are having problem with the milk. What to do with the extra milk? So like that, we can preserve it. So and it is, what you call, eco-friendly. There is no pressure, nothing is there. So this is the, next. Now, the role of Panchagavya, because I am having one in my Gaushala, some dogs are there, some cats are there, cows are in my, in Kodal. So some experience with my veterinary and Panchagavya. There are practical experience I have some. Next. Poisoning. In poisoning, this Nakswamika is there, no? Nakswamika Vishamushti. So I have some dogs are there in the house. So once the Nakswamika was on the shed, so one of the dog ate it. So it's a Vishara. Immediately, he had fits and we went to the veterinary doctor. He told, no, no, it's not possible. In half an hour, the dog died. Again, next time, same incident happened. Another dog ate. So anyhow, there is no use for going to the doctor, so we tried. What we did, we give Panchagavya Pana, Prashanam to the dog. And Panchagavya Vasti, Anima, Panchagavya Vasti to the dog. In half an hour, it was relieved, it became normal. Panchagavya Vasti. So that is the practical effect of Vasti in Vishahara Guna. Vishahara Guna. Next. Then again, viral infection in dogs. In once what happened, some viral infection there in the Kodad, all dogs were dying off. All veterinary doctors were getting anxious why the dogs are dying. So everybody, dogs is having fever, vomiting, diarrhea, and dying in 2 to 3 days. So 2-3 dogs, my dogs also went.
died. So one dog we gave him, Panchagavya. He survived. The viral season was over. He survived. So it having some antiviral effect also. Then paraplegia in the dogs. One dog. What happened? One labor was there. He hit the dog with a stick. So he got paralyzed. Both the legs were paralyzed. So what we gave? We gave Panchagavya. Matravasti to the dog. Immediately after 10 to 15 days, he recovered. He was able to walk. So these are some of my experience. Then, this is the main problem, especially for Swamiji. I will request to tell his bhaktas. What in our, when you go to any Gopuja, ladies will give rice to the cow. You should not give rice to the cow. It is poison. Please tell in your pravachanas. Because immediately after taking the rice, it will swell and it will not ferment, the cow will die. Rice should not, somebody will tell, we will, what do you call, pani me bhigo ke rakte, neel lo nana bete namu, a bm pete nam. Any rice is because the cow has no digestion capacity to eat rice. Even boiled rice also. Somebody recently, one of our hostel, what they give, idli, that mix will be, you know, idli mix was there. So it was remaining. So what they gave to the cow. 2-3 cows died. So you should not give that. So in the same case, we had one experience about this. We had one puja in Kodad, we did Dharmadri Homam. So some ladies, unknowingly, they gave the rice to our cow. So immediately all side effects came. So immediately we gave Gomutra Vasti with Kuberakshvati. In Ayurveda, one formula is there, Kuberaksh, where all this formula is there. We gave, immediately he got relief. And this increased immunity in crowds. There is a plant called Tipatiga. Tipatiga, I think very many will know. So one of our friend, Jai Krishna also know, Gopal Das Sutaria. Gopal Das Sutaria is from Ahmedabad. He is having a gaushala of 800 cows, of gir cows. World's biggest gaushala in India, world's biggest gaushala of gir cows in Ahmedabad. So he was having one peculiar problem. Every 10 to 15 days, the cows were having fevers. Regularly fevers. Every time the doctor is coming, they are giving antibiotics. Again, they are getting fevers. So when we met at Nagpur, I told him to give guduchi. So immediately he planted thousands of plants around his gaushala. And regularly he is giving guduchi to the cows. And after giving guduchi, the viral fevers have stopped. He is telling, I am saving lakhs of rupees by medical due to this guduchi plant. So this is a simple guduchi plant. So wherever our gaushalas are there, they can regularly give guduchi to the cow. Guduchi means tippatiga. In Telugu, it is called tippatiga. Leaves, if available leaves, you can give. If stem is stem available, good. And moreover, the cows which are not yielding milk also, there you can give this guduchi. It increases milk yield also, along with fat content also. Guduchi, because in Ayurveda, it is called amrutavalli. It is called rasayanam. So it's having very good effect on guduchi. Then mosquito repellents. In gaushala, we have main problem is mosquitoes and flies. They cover the cows and lot of diseases are coming to the cows. For that, what we are doing is, we are taking karanja taila, ganuga nune, karanja taila and vepa nune, mix it and apply to the body of the cow, especially to the tail. Tail, there will be lot of hairs will be there. You apply the oil to the tail of the cow. So the cow will be moving the tail. So all the mosquitoes will be going. This is the thing we have tried. And post-delivery in dogs, we are giving saubhagya shunti paak. For in general, in Ayurveda, post-delivery will give saubhagya shunti for good yield. So same we are trying. It's having very good result. Because post-delivery, the cows will having all these problems will be there, discharge, everything there. So giving the saubhagya shunti paak and shatavari, the main milk is increased, that's having very good effect. Next. The role of Panchagavya in agriculture. We are having some land also. And I am a consultant in the agriculture naturopathy also. So in that, one of my friend is there. Dr. Murlidhar Reddy, he was Murlidhar Reddy, now has become Murlidhar Acharya. So he used to come to Kodar for 1 to 2 years. So we have formulated this formula for agriculture. Very simple, because now the Panchagavya has become so hype, everybody is telling his own formula, and it is very, very costly also. So our simple is this one. This is a simple formula. You can use anywhere for Panchagavya or any plants from plants in the house, fields, everywhere we can use this one. Next.
Now, this plant, Sisbenia grandiflora, avasichattu. This is the, what do you call, a lifeline for cows. If you have these plants in our gaushala, if you give to the leaves to the cow, it will make increase good milk. And it is having very good vitamin A. Like now people are telling about munaga. Munaga aku is very popular now. It is alternative to munka. And in our shastra, one stotram is there. Agastya stotram. Agastya stotram in Purana is there. Nearly 40 line shloka is there about this plant. And in Kartik Masam, it is used for Shiva. Like a food, green fodder laga. Enta nahi yochu. Emi bandhi edu. Ah, meku din guru chok chapta. గురించి ఇంత ఎంత ఇవ్వాలి మేడం ఇంత సార్ మెడిసిన్ లాగా ఔషధి లాగా ఇప్పుడు దీని గురించి అవసరం గురించి మేము శ్రీరంగం పోయినాము శ్రీరంగం మనం ఎంట్రీ అయితేనే అక్కడ ఒక గడ్డి ఎంత ఉంటారు 5 రూపాయలు ఇంత బంచ్ ఇస్తారు వాళ్ళు తో ఏంటి గడ్డి అంటే అవసి ఆకులు అవసి ఆకు ప్రతి అక్కడ గౌశాలలో శ్రీరంగంలో ఎంట్రీ అయితేనే అందరు అమ్ముతారు అక్కడ అవసి ఆకు ఇస్తారు తో ఈ అవసి గురించి మనం పాపులర్ చేయాలా దీని గురించి మనకు చాలా చాలా ఇది మెయిన్ గుణం ఏమంటే విషహరం విషారం అంటే మీరు అనుకోండి బాడీలో కానీ వాతావరణం కానీ భూమిలో కానీ ఎట్లా సుంటి కూడా కాలుష్యంని ఇది తీస్తుంది ఆ విషం హరంని మీరు ఆవులకి ఇచ్చినారు అనుకోండి మళ్ళీ దాని పాలు దాని నెయ్యి వాడినారనుకోండి అది ఎంత విషహరం అవుతుంది సో ఈ ప్లాంట్ని మాత్రం మనం ప్రతి గౌశాలలో చేయాలి ఇవన్నీ అప్పుడు మేము నాగ్పూర్ పోయినప్పుడు ప్రవీణ్ తోగడాజీ వచ్చినారు అప్పుడు సో ప్రవీణ్ తోగడ అప్పుడు నా దగ్గర సీడ్స్ ఉండే సో అక్కడ ఇండియాలో వచ్చిన అన్ని గౌశాలకి దీన్ని సీడ్స్ కూడా ఇచ్చినాం మేము అప్పుడు సో చాలా పాపులర్ మెడిసిన్ ఇది మనం చాలా బొండి చెట్టు కానీ ఒకటేమంటే దీనికి లైఫ్ ఉండదు 3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకదు ఆ చెట్టు 3 సంవత్సరాల తర్వాత చచ్చిపోతుంది కానీ ఇప్పుడు ఈ చెట్టు దాదాపు 1 ఇయర్ అంతే ఒకటే సంవత్సరంలో ఇంత పెద్దగా అయిపోతుంది పూత కాత అన్నీ వచ్చేస్తుంది 3 సంవత్సరాలు చచ్చిపోతుంది సో దాన్ని మనం ఇంటెన్సివ్ కరి చేయాలి కరేపాకు ఎట్లా వేస్తాము దగ్గర దగ్గరకు వేస్తాం రెండు అడుగులు వేసేయాలా కటింగ్ చేయాలి పైన దాకా పోకుండా పచ్చ రొట్టలాగా కట్టేసి ఆవులకి ఇవ్వచ్చు ఇది మనము ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది దీని గింజలు కూడా మనకు అవైలబుల్ ఉంటుంది ప్రాబ్లం లేదు అవసరం చెట్టు నెక్స్ట్ ఉన్నది అర్జున్ మద్ది సో దీనిది మనకు చరక సంహిత రెఫరెన్స్ ఉన్నది చరక సంహిత చికిత్స అధ్యాయ పేరు ఉన్నది దానిలో ఏం చెప్తానంటే ఏ ఆవుకి ఈ మద్ది ఆకులు ఇంకా మన ఉడద్దు మినుము ఆ భాష ఇచ్చిన ఆవు పాలు తాగితే మంచి సంతానం కలుగుతుందని చెప్పినాను సో ఇది మద్ది చెట్టు ఈ మద్ది మనం చెప్పాలంటే శివుకి రిప్రజెంట్ చేస్తారు శివదేవుడికి రిప్రజెంట్ చేస్తుంది ఇంకొకటి రీసెంట్లీ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది మద్ది గురించి నది సర్జం దాని పేరు అంటే నది ఒడ్డుకు వస్తుంది సో దాని మీద మన కావేరీ బేసన్లో రీసెర్చ్ చేస్తున్నాను నేను ఫేస్బుక్లో కూడా చేసినా సో ఆ ఒక్కటే చెట్టు ఉన్నది దాని కింద 80 రకాల కృమి కీటాలు ఉంటాయంట 80 రకాలు ఏ చెట్టు కింద కూడా అన్ని కృమి కీటాలు ఉన్నాయంట ఆ మద్ది చెట్టు కింద అంతమంది పెడతాయంట ఇంకా దాని కింద ఏదైనా గింజలు పెడితే అన్ని గింజలు మొలుస్తాయంట ఆ చెట్టు అంతా దానికి ఎఫెక్ట్ ఉంటుంది అందుకోసం మనం దాన్ని నదీ సర్జం అంటే శివునికి అంత ప్రియమైన చెట్టు ఇంకా మనం శ్రీశైలం వెళ్తే శ్రీశైలంలో గుడిలో ఎంట్రెన్స్లోనే ఉంటుంది మధ్య తెల్ల మద్ది పెద్ద చెట్టు ఉంది దాన్ని పూజ చేస్తారు శ్రీశైలంలో సో దాన్ని శివం లాగా అది పనిచేస్తుంది మద్ది దాంతో ఇంకొక స్పెషాలిటీ ఏమంటే దాని ఆకులు ఆవుకి పెట్టాలి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఈ సీజన్లో అన్ని ఆకులు రాలిపోతూ ఉంటాయి ఆకులు తీసి పొడి చేసి దానాలో కలిపి వేయాలి అది చాలా బాగుంటుంది అది తొందరగా జీర్ణం కాదు మళ్ళీ లేటెస్ట్ రీసెర్చ్ ఇంకొకటి ఏమొచ్చిందంటే ఈ ఎండాకాలం డ్రౌట్ ఉంటుంది డ్రౌట్కి ఆ గడ్డి దొరకదు ఆవులకి సో ఈ మధ్య ఆకులు మనకి ఇస్తే ఇంత ఆకు ఇస్తే దానికి ఆకలే కాదంట సో డ్రౌట్ రెసిస్టెంట్ డ్రౌట్ ఉన్నప్పుడు ఈ మధ్య ఆకులు మనం తినిపించాలి సో ఇవి కూడా మనం గవర్నమెంట్కి చెప్పి చాలా వరకు ఇది మనం కల్టివేట్ మనం వైల్డ్గా పెట్టుకోవచ్చు మధ్య చెట్టు చాలా బ్యూటిఫుల్ చెట్టు మొండి చెట్టు ఏం కాదు ఇది మన గుండెకి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం దానిలో ఉన్నది మధ్య చెట్టు నెక్స్ట్ ఇది మన పుష్కరా జరిగింది చూడండి సో పుష్కరాల్లో చివరి రోజు మేము అక్కడ మా ముక్త్యాలని ఉన్నది మా కోదారు దగ్గర అక్కడ ఏం చేస్తున్నామంటే ఆ మద్ది చెట్టు గింజలు ఉన్నాయి చూడండి అవి నేను లాస్ట్లో పోయి నదిలో వేసిన సో అది ఎక్కడెక్కడ ఆ గింజలు పోతే ఆ చెట్లు అయినా మొలుస్తాయని అది లాస్ట్ చేస్తాం అట్లా సో మనం కూడా ప్రతి నదిలో ఇది ఒక ప్యూరిఫికేషన్ లాగా కుంభ ఆ పుష్కరాలు జరిగిన తర్వాత చేస్తున్నాం ఇది దాంతోపాటు అగ్నిహోత్రం మసి అగ్నిహోత్రం బూడిది ఉంటే అది కూడా మొత్తం పోయి కృష్ణా నదిలో వేస్తాం అప్పుడు సో అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఒకటి ఇదేమో ఆర్టికల్ హిందూలో వచ్చింది మద్ది గురించి నెక్స్ట్ గుడిచి గురించి ఇప్పుడు చెప్పేస్తున్నాం మీకు నెక్స్ట్ అగ్నిహోత్రం గురించి మనం చాలామంది అనుకున్నాము ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి బెస్ట్ ఏమున్నదంటే పంచమహాభూతులకి ట్రీట్మెంట్కి ఒకటే ఉన్నది ఒకటి ఆవు రెండు అగ్నిహోత్రం ఇంకా అగ్నిహోత్రానికి ఆవు మన ఆవుకి చాలా సంబంధం ఉంటుంది ఎందుకంటే అగ్నిహోత్రంలో మీకు ఆవు పిడికలు కావాలా ఆవు నెయ్యి కావాలా
అందుకోసం అన్యోన్యంగా ఉంటుంది. మళ్ళీ అగ్నిహోత్రం గురించి నెక్స్ట్, ఇవన్నీ ఉన్నాయి మొత్తం, ఏ విధంగా పంచమహాభూతాలు, ఏ విధంగా వర్షాలు వస్తాయి, వాతావరణం కలుషితం అన్నీ పోతాయి, అగ్ని గురించి గురించి ఉన్నది. నెక్స్ట్ మిస్ అయినా ఈ విధంగా కొన్ని పంచగవ్యాల గురించి నేను చెప్పినా. ఇంకా కూడా రోజు ఇట్లానే ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం మేము కొత్త కొత్తగా, ఎట్లా ఎట్లా మీకు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం, మీకు చెప్తూ ఉంటాను. కానీ ఒక్కటే ఉన్నది మెయిన్ పంచగవ్యది, ఒక ఆయుర్వేదిక్ వైద్యుడు ఎంత మంచిగా చేయగలరు వేరే లెవెల్ చేయలేరు, అది మాత్రం సత్యం. ఎందుకంటే ఆయుర్వేదిక్ వైద్యులకి ఇప్పుడు నేను పంచగవ్యంకి అట్రాక్ట్ చేసిన ముఖ్యమైన కారణం అదే. ఇప్పుడు నేను చాలా వరకు మందులు నేనే తయారు చేస్తాను, దాదాపు 150 రకాల మందులు తయారు చేస్తాను. ప్రతి దానిలో నాకు అదే హెడేక్, ఆవు పాలు కావాలా, ఆవు నెయ్యి కావాలా, గోమూత్రం కావాలా, గోపెండ కావాలా, ప్రతిసారి నేను బయట పోవాలా తేవాలంటే నాకు అయితేనే లేదు. లక్కీలీ నాకు జాబ్ వచ్చింది, నేను కోదాళ్ళలో సెటిల్ అయిపోయినా అక్కడ నాకు ఇమీడియట్లీ అవకాశం దొరికింది, స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మన వైద్యులకి కూడా ఒకటంటే మీరే ఆయుర్వేదిక్ మందులు తయారు చేయండి. ఇప్పుడు మా ఒక ప్రోగ్రామ్ వస్తుంది రసశాల అని, మీరు టీవీ మా ఫేస్బుక్లో చూస్తారు, మా చడక ఆయుర్వేద గ్రూప్ అని ఉన్నది, పొద్దున వచ్చి డాక్టర్ సురేందర్ శర్మ వచ్చినాం. సో అక్కడ కూడా మాది అదే ఉద్దేశం ఉన్నది. అక్కడ రస ఔషధాలు చాలా చిన్నగా ఉంటాయి, అవి మనం ఎట్లా వాడుకోవాలా, ఏ విధంగా పిల్లల్ని ఆయుర్వేదం మీద అట్రాక్షన్ చేయాలి. సో మన స్వామీజీ గారితో అదే ఉన్నదంటే మీ పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలి. ఇప్పుడు మేము అయిపోయింది కానీ మా జ్ఞానం పబ్లిక్ దగ్గర పోవాలా. సో ఇట్లా ఉంటే మీరు మీటింగ్ చేస్తున్నారు. సో స్పెషల్లీ ఇప్పుడు డాక్టర్స్ని మీటింగ్ పెట్టండి, చిన్న చిన్న కాలేజీలో పెట్టండి, మీ భక్తుల దగ్గర పెట్టండి, మీడియాలో చెప్పండి. సో ఒక్కొక్క స్టాటా ఆఫ్ పబ్లిక్కి మనకు చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పింది అన్నీ కలిసి ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైతులది మీటింగ్ పెట్టండి, రైతుల మీటింగ్లో ఈ పంచగవ్యం ఇంపార్టెంట్ ఏంటి, డాక్టర్స్ది మీటింగ్ పెట్టండి, వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పాలా. మళ్ళీ గృహిణీలు ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఉట్టి ఆవు పాలు ఆవు నెయ్యి దాని చెప్పాలా, ఈ గోమూత్రం గోమమే చెప్పొద్దు వాళ్ళకి. ఈ విధంగా మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి చిన్న చిన్నగా ప్రచారం చేస్తే ఈ పంచగవ్యంది ప్రచారం అవుతుంది. గోరక్ష లాస్ట్ అనేది ఉన్నది, గోరక్ష, దేశరక్ష, భారత్ రక్ష, ఇది మన అల్టిమేట్ అదే ఉన్నది. అది మనం అందరు కలిసి అవుతుంది, ఒక్కరితోనే కాదు. అందుకోసం అందరు సహకారం చేస్తేనే అవుతుంది. ధన్యవాదాలు, నమస్తే. ధన్యవాదాలు. అనేక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఇందులో ఇంకా ఆయన ప్రత్యేకంగా గోవుని ఎలాగా హెల్దీగా చూసుకోవాలనేటువంటి అంశాలను ప్రత్యేకంగా చేర్చారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్లో ఉన్నటువంటివి, వాళ్ళు గో సేవలో చేస్తున్నటువంటివి, గోవుకి అనారోగ్యాలు రాకుండా, గోవుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, గోవుని ఎంత హెల్దీగా చూసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ఆయన ఎక్స్పీరియన్సెస్లో చెప్పారు. సో అది గోశాలలో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి అంశం అది. ఇప్పుడు ఇంకా మనకి ఆఖరి అంశంలో శ్రీ ఆకుతోట రామారావు గారు భారతీయ గో వైభవం గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారు. ఆ తర్వాత సత్కారాల కార్యక్రమం ఉంటుంది, అక్కడితో మన కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు శ్రీ ఆకుతోట రామారావు గారు. మహానుభావులు, మీ అందరికీ వందనాలు. నేను ఆకుతోట రామారావు, ప్రచారక్, ఆర్ఎస్ఎస్, ఈ రాష్ట్రానికి గోసేవా ప్రముఖు. మన ఒళ్ళు బాగుండాలంటే గోమాత, ఇల్లు బాగుపడాలంటే గోమాత, ఊరు బాగుపడాలంటే గోమాత, దేశ బాగోగుల కోసమని గోమాత, ప్రపంచ శాంతి కోసమని, సృష్టి రక్షణ కోసమని గోమాత. గోమాత మహోత్కృష్టమైంది, మహోన్నతమైందని మనకు తెలుసును. ఆ గోమాత యొక్క పంచగవ్య పదార్థాలతోని ప్రపంచంలో ప్రపంచ శాంతిని, అంతేకాకుండా ఎన్ని రకాల సమస్యలను కూడా వాటన్నిటిని కూడా తీర్చగల ఏకైక సాధనము, ప్రత్యక్షమైనటువంటి దేవుడు గోమాత. అందులో ఒక చిన్న ప్రయోగం మాత్రం నేను చూపిస్తాను, నేను ఉపన్యాసం ఇవ్వదలసలేదు. ఒక ప్రయోగము, ఒక గోమాత పాట. ఆవు పేడను కనుక వీపులో బ్యాక్ పెయిన్ కానీ, సర్వేకలు కానీ, సయాటికా కానీ, అక్కడ కనుక ఆవు పేడను పెట్టి ఒక గంట సేపు సూర్యరశ్మిలో కనుక ఉండి ఆ తర్వాత కనుక స్నానం చేసినట్టయితే అది తగ్గుతుందని చెప్పేసి పెద్దల కొద్ది అనుభవాలు చెప్పారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, ఈనాడు సెల్ ఫోన్లకి, ఆ తర్వాత వాట్సాప్ ఇలాంటి వాటికి భయంకరమైనటువంటి రేడియేషన్ ఉంది. ఆ రేడియేషన్ తగ్గించడానికి మన సెల్ ఫోన్కి కానీ, మన ల్యాప్టాప్కి కానీ అలాంటి వస్తువులకు కనుక ఆవు పేడ రాసినట్టయితే, తాజా ఆవు పేడ తప్పనిసరిగా 100కి 100 బాళ్ళు ఆ రేడియేషన్ అనుధూళిని తగ్గిస్తుంది. అందులో ఒకటి, ఎవరైనా కాస్త ఒక యువకులు సహాయానికి రావాలి.
ఇది పెండులం. స్ఫటికంతో కానీ ఇతరతో కానీ తయారయ్యే పెండులం. ఈ పెండులము దేవుని బొమ్మలని, ఆవు పేడని, మంచి వాటిని పాజిటివ్ డైరెక్షన్లో చూపిస్తుంది. అదే కనుక ఆవు పేడ లేనటువంటి సెల్ ఫోన్ కానీ, లేకుంటే మాంసాహార జంతువులు యొక్క బొమ్మను కానీ పెట్టినట్టయితే యాంటీ క్లాక్ వైజ్ వ్యతిరేక దిశలో చూపెడుతుంది. ఇప్పుడు మీరు చూస్తారు కానీ బయట ఇప్పుడు అమ్మకానికి పెడతామని అందరూ కొనుక్కుందరు కానీ, ఇది ఉన్న కారణంగా ఇది ప్రదక్షిణలో పాజిటివ్ డైరెక్షన్లో తిరుగుతుంది. దీన్ని ఇనుపదానిపైన పెట్టకూడదు, కర్ర చెక్కదానిపైన మాత్రమే పెట్టాలి. అందుకని దీనిపైన పెట్టడం ఎనిమిది తీస్తారండి. ఈ రేడియేషన్ స్టిక్కర్ లేనటువంటి ఫోన్, ఆ తర్వాత నేను గంట సేపు ఉంటాను, ఎన్ని ఫోన్లు తెచ్చినా, ఎన్ని కుక్క బొమ్మలు నెక్క బొమ్మలు తెచ్చినా కూడా మీకు ఎంతసేపు అయినా ఎంత అర్ధరాత్రిగా మీకు చూపిస్తాను. ఇది గమనించారు కదా, ఇప్పుడు దీనికి ఇది లేదు. ఇప్పుడు చూడండి, ఇది వ్యతిరేక దిశలో చూస్తుంది. మిగతా వాళ్ళకి తర్వాత చూపిస్తాను. మేము చేస్తామని అవుతుంది, ఎందుకంటే దీనిపై సాధన చేయాలి, శాఖాహారాలే చేయాలి, మధ్యాహ్నమే చేయాలి, భోజనం చేయగానే చేయకూడదు, ఇలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమపాలన చేసే వాళ్ళు, సమాజ కార్యం కోసం ఉపయోగించే వాళ్ళు మాత్రమే దీన్ని చేయాలి. దీంతో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఒక పని అవుతుందా కాదా, ఎంత శాతం అవుతుంది, ఇలాంటి అద్భుతంగా ఎన్నైనా చేయవచ్చు. మనం సంప్రదించడానికి మీకు స్టిక్కర్లు ఇస్తాను. తర్వాత గోమాత యొక్క సాహిత్యం ఉంది, అంతేకాకుండా కొన్ని వస్తువులు ఉన్నాయి, ఈ స్టిక్కర్లు కూడా ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా మీరు ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ ఒక గోమాత పాట, ఒకవేళ సమయమైనా మీకు అయిష్టంగా ఉన్న ఎప్పుడు ఆపమన్నా నేను వెంటనే ఆపేస్తాను. గోమాత ఆవేదన. కొడుక నన్ను కోత కమ్మకురా, కన్నుమూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుక నన్ను కోత కమ్మకురా. అవ్వతో నీ అరణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన, పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినై తిని వట్టిపోయిన గోదనై తిని, ముష్టికాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకిస్తవ కొడుక నన్ను కోత కమ్మకురా. అల్కబీరోళ్ళొస్తారంట, ఎక్కువ పైసాలిస్తారంట, పైసలాసకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత పెట్టరంట, నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుక నన్ను కోత కమ్మకురా. పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు పోస్తారంట, క్రింద పడ్డా నన్ను మిషిని మీద వెళ్ళాడేస్తారంట, ప్రాణముండగానే తోలు ఒలిసి ఊడాదీస్తారంట, సగము గొంతు గోసిరగతము మందులల్లో పోస్తారంట కొడుక నన్ను కోత కమ్మకురా. దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానలో పనులు చేసిన, ఎనక జనమల కింది బాకీ ఇచ్చిపో నీ ఇంటికొచ్చిన, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా, ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా, బాంచనైతా కొడుక నన్ను, బాంచనైతా కొడుక నన్న, అరబ్బోళ్ళ కమ్మబోకు కొడుక నన్ను కోత కమ్మకురా.
కనుమూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నను కోతాకమ్మకురా నను కోతాకమ్మకురా నను కోతాకమ్మకురా జేబులో గోమాతాకి జేబులో భూమాతాకి జేబులో భారతమాతాకి ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం అలాగే పంచగవ్య కార్యశాలలు ఇలాంటివి ఎన్నో నిర్వహిస్తున్నాం ఇలాంటి కార్యశాలలో పాల్గొనే భాగ్యం అదృష్టం కలిగినందుకు మీ అందరితో పరిచయం అయ్యేటువంటి అవకాశం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ మునుముందు కూడా ఇలా మనం కలిసి పనిచేద్దాం ఆ తర్వాత మనం పరస్పరం పాల్గొనడానికి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈ ప్రక్కనే ఈ కరపత్రాలు ఇందులో మా అడ్రస్సు పూర్తి వివరాలు ఉన్నాయి వీటిని వివిధ సమయాల్లో ఏదైనా వివాహాలు కానీ ఇతర శుభకార్యాల్లో ఏవో పనికిమాలిన పదార్థాలు ఇవ్వకుండా పనికొచ్చేటువంటి సాహిత్యాన్ని గో సాహిత్యాన్ని తర్వాత ఇలాంటి కరపత్రాలను ఇవ్వవలసిందిగా కోరుకుంటూ మీ చిరునామాలు కూడా మాకు అందజేయాలని నాకు కానీ ఇందులో చిరునామాలు ఉన్నాయి ఇక్కడే వెనక ఉన్నారు నా సహా గో సేవా ప్రముఖు ఒకసారి నిలబడతారు శ్రీ జగన్ గారు అట్లాగే ఇంకా నాగేందర్ రెడ్డి గారని రావాల్సి ఉండే ముగ్గురి చిరునామాలు ఉన్నాయి ఇవి చదివి దీన్ని అందజే అనేక మందికి పంచి మాకు మీ చిరునామాలు కూడా ఇచ్చి మీ కార్యక్రమాల్లో మమ్మల్ని పిలవాలని మేము పిలిచేటువంటి నిర్వహించే కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ ఈ రేడియేషన్ స్టిక్కర్లు మీరు తీసుకోవచ్చు లేదా ఆవు పేడను మీరు రాసినప్పుడు కూడా అంతే ప్రభావం ఇస్తుంది రాలిపోకుండాలంటే లోపల పెట్టండి ఆ విధంగా ఏ విధంగానైనా సరే గోమాత సేవలో మనందరం కూడా మన జీవితాలను అర్పించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ గారికి ధన్యవాదాలు కంట తడిపెట్టించేలాగా ఆయన గోమాత బాధను వివరించటం అంటే బాగుందని చెప్పడం కాదు ఆయన ఆ బాధను వ్యక్తం చేసినందుకు మనందరికీ ఆ ఫీలింగ్ అర్థమైనప్పుడు మనం ఎంతవరకు ఈ విషయంలో సహకారాలు అందించగలుగుతాం అనేటువంటి ఆలోచన చేయొచ్చును తర్వాత సత్కార కార్యక్రమాన్ని మొదలుపెట్టమని శ్రీ సూర్యనారాయణ గారిని పిలుపిస్తున్నారు విద్యానాథ్ గారు డాక్టర్ నందిని భోజరాజు గారికి డాక్టర్ గాయత్రి దేవి గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఈవెన్ వివరిస్తారు డాక్టర్ జయకృష్ణ గారు డాక్టర్ విపుల్ కక్కడ్ గారు ఫ్రమ్ ముంబై డాక్టర్ సురేష్ జకోటియా గారు డాక్టర్ గాయత్రీదేవి గారిని సన్మానంగా కోరుతున్నాం పద్మగారు రండి గురువుగారు సంకల్పం చెప్పగానే గాయత్రీదేవి గారు నేను ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పి ఆవిడే మొత్తం అందరికీ కూడా ఇంతమంది స్పీకర్స్ని తీసుకొచ్చి ఒకే సభ మీద దిగ్విజయంగా చేయించారు వారికి స్పెషల్గా ఋషిపీఠం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం పద్మగారు పద్మగారు తర్వాత ఈరోజు స్పీకర్స్ డాక్టర్ ఎం శివరామ్ గారు బిఎస్సి వారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం వారు ఆరోగ్యంగా లేకపోయినా కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి దిగ్విజయంగా చేయించినందుకు వారికి సదాకృతజ్ఞతలు నెక్స్ట్ విజయ్ కుమార్ శర్మ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన చేస్తున్నాం వారు మండపేట వారు
అట్లాగే నెక్స్ట్ వచ్చి డాక్టర్ ఎల్ మురళీధరరావు గారు. శ్రీ ఏ రామారావు గారు. మీకు కోరుతున్నాం. అలాగే గోశాల నుంచి సమర్థ రామదాస్ గోశాల ప్రభుదత్ మహారాజ్ గారు వారి తరఫున వచ్చారు వారు. చూడ అయ్యే జల్దీ ధర్మరాజ్ రాకా గారు సత్యం శివం సుందరం వారు పొద్దున వచ్చారు వారు ఉన్నారా. సారీ గోవర్ధన గిరి గోశాల ఆనందపురం వైజాగ్. అట్లాగే ఎమ్మెండీ మురళీకృష్ణ గారు గోశాల ఏలూరు. ఎమ్మెండీ మురళీకృష్ణ గారు ఏలూరు వారు. శ్రీ రామనాథ్ శాస్త్రి గారు. శ్రీ రామనాథ్ శాస్త్రి గారు మిస్టర్ అగర్వాల్ తెలంగాణ గోశాల. మనకి వెంకట్ అని చెప్పని సమర్థ రామదాసులు చేస్తారు వారు. మిస్టర్ వెంకట్ వారు ఎన్నో కష్టాలకు ఓర్చి గోవులు సేవ చేస్తున్నారు. ఆయన వెంకట్ రండి. సాయి వీడికి 5,000 ఇవ్వండి. 5,000 ఇచ్చి గురుగారు ఇచ్చేయండి. గురుగారు ఇచ్చేయండి. 5,000 గోసాబ్ 5,000 గురుగారు. గురుగారు పర్స్ పట్టిస్తా. అలాగే గో ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేసిన వాళ్ళు డాక్టర్ మురళీధరరావు గారు. అరే తీసాను డబ్బులు లేదు దానికి సాలి ముందు సాలి వచ్చాను లేట్ చేయకండి. డాక్టర్ నందిని భోజరాజు గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ నాగ్పూర్ ఆనరింగ్ అది. గౌదర్భార్ వారికి ఎవరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే లెక్చర్స్ బుక్లెట్ ఒకటి వచ్చింది అది కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొదటి పంచగవ్య విశిష్టతకు సంబంధించినటువంటి మొదటి సదస్సు చాలా విజయవంతంగా ముగించుకున్నాం. ఈ ముగించుకోవడానికి మంచి విద్యార్థులందరూ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమంలో మనం విన్నటువంటి ప్రసంగాలను ఒక్కసారి ఎవరెవరు ఏం చెప్పారనేటువంటి అంశాన్ని ఒకసారి చెప్తాను నేను. మొట్టమొదటి డాక్టర్ విద్యానాథ్ గారు, ఆయన చరక సంహితలో తర్వాత సుశ్రుత సంహితలో ఇతర సంహితల్లో వాటిలలో ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో ఉన్నటువంటి పంచగవ్యకు సంబంధించినటువంటి గో క్షీరం, గోకృతం, గోమయం అన్ని ఒక్కొక్క దాని గురించి కూడా వివరంగా ఎక్కడ ఎలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయనేటువంటిది చాలా విపులంగా అందించారు. ఆ తర్వాత డాక్టర్ నందిని భోజరాజ్ గారు, ఆవిడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లోంచి గైనకలాజికల్ డిజార్డర్స్ పీసీఓడి కానివ్వండి లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లాంటి కేసెస్లో పంచగవ్యాలతోటి ఎలాంటి మంచి రిజల్ట్స్ వస్తున్నాయనేటువంటిది ఆవిడ ఎక్స్పీరియన్సెస్లోంచి వివరించారు. ఆ తర్వాత డాక్టర్ జయకృష్ణ గారు,
అంటే మనకి గోఘృతము గోమయము తర్వాత గోదధికి గోతక్రానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అవి ఏవి ఎలా వాడితే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎలాంటిది వాడకూడదు అనేటువంటి అంశాల గురించి ఆయన వివరించారు. ఆ తర్వాత విపుల్ కక్కడ్ గారు ఆయన క్యాన్సర్లో వాళ్ళు చేస్తున్నటువంటి కేసెస్ గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ గురించి వాళ్ళు చూస్తున్నటువంటి మంచి మంచి రిజల్ట్స్ గురించి దానిలో గోఘృతాన్ని తర్వాత గోమూత్రాన్ని ఎంత ఎక్కువగా వాడుతున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి అంశం గురించి డాక్టర్ విపుల్ కక్కడ్ చాలా విపులంగా చెప్పారు. ఆఖరిగా మనకి డాక్టర్ జకోటియా సురేష్ జకోటియా గారు ప్రాక్టికల్గా ఉండేటువంటి అమ్మని ఆయుర్వేద ఔషధాలని గోఘృతంతో కానీ క్షీరంతో కానీ ప్రాసెస్ చేసినప్పుడు వచ్చేటువంటి మంచి ఫలితాలని ఆయన వివరించారు. అందులో ముఖ్యంగా గోవుకు సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా చూడాలనేటువంటి గో ఆయుర్వేదాన్ని గురించి కూడా ఆయన చాలా వివరించారు. అది గోశాలలో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అంశాలను వాడుకొని గోవుల ఆరోగ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలనేటువంటి అంశాలను చెప్పారు. ఈ విధంగా 5 రకాల అంశాల గురించి 5 ఎమినెంట్ స్కాలర్స్ మనకి వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని మనందరితో పంచుకుని మన జ్ఞానాన్ని కూడా పెంపొందించారు. సో ఈ వక్తలు స్పీకర్స్ అందరికీ కూడా మా ఋషిపీఠం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీ సూర్యనారాయణ గారు వందన సమర్పణతో మన ఈ కార్యక్రమం ముగిస్తాం. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. ముఖ్య ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, రేపు ఇదే ప్రాంగణంలోనూ ఋషిపీఠం పురస్కారం ప్రతి సంవత్సరం కూడా ఎమినెంట్ స్కాలర్స్ కింద కూడా మేము సన్మానం చేస్తుంటాం. రేపు ఈవినింగ్ 6:00 శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని సన్మానం జరుగుతుందండి. 6:00 to 8:00 జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అది గురువుగారు ప్రతి సంవత్సరం ఏంటంటే మా ఋషిపీఠం చారిటబుల్ ఫర్ లాస్ట్ అబౌట్ 8 ఎమినెంట్ స్కాలర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు కూడా మేము సన్మానం చేస్తున్నాం. రేపు ఈవినింగ్కి ఇదే ప్రాంగణంలో ఇదే వెన్యూలో జరుగుతుంది కాబట్టి కైండ్లీ మేక్ ఇట్ కన్వీనియంట్ అండ్ అటెండ్ అండ్ మేక్ దిట్ సక్సెస్ లైక్ టుడే. ఆన్ బిహాఫ్ ఋషిపీఠం అండ్ మైసెల్ఫ్ వి సిన్సియర్లీ థ్యాంక్ పద్మభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ విద్యానాథ్ గారు, శ్రీమతి నందిని భోజరాజు గారు ఫ్రమ్ నాగ్పూర్, జయకృష్ణ గారు, విపుల్ కక్కడ్ గారు ఫ్రమ్ ముంబై, మిస్ సురేష్ జగోటియా, అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు గాయత్రి దేవి గారు. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇలాగ మా గురువుగారు చెప్పగానే ఆవిడందరూ నేను ఉన్నాను నేను చూసుకుంటానని చెప్పన్నారు. ది హోల్ వర్క్ ఎవ్రీథింగ్ మీ వేళ వచ్చారు ఇంతమంది అంటే బికాస్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ దిస్ ఇస్ రిఫ్లెక్షన్. సో మై రిక్వెస్ట్ ఇస్ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ఆల్ ది పెర్ఫార్మెన్స్ టు హెర్ అండ్ ఆల్ దిస్ ఇస్ ప్లీజ్. అలాగే చాలామంది డాక్టర్స్ వచ్చారండి, అలాగే అట్లాగే గోసేవలకి గోసేవలు పంపించే వాళ్ళు వచ్చారు వారందరూ కూడా స్పెషల్గాను, అట్లాగే గో సేవకులకి అలాగే గో ప్రోడక్ట్స్ ఆధారపరిచేసిన వాళ్ళందరూ కూడా స్పెషల్గా మార్నింగ్ నుంచి వచ్చి వాళ్ళకి మేము సహకరించిన చాలా ధన్యవాదాలు. అట్లాగే మేము వీళ్ళు ఫెయిలింగ్ ఇన్ అవర్ డ్యూటీ ఇఫ్ యూ డోంట్ థ్యాంక్ కవితా లలిత మనోహర్ గారు. వారు ఈజ్ ది ఓనర్ ఆఫ్ దిస్ గ్రేట్ కళ్యాణ మండపం అండ్ హూ ఈజ్ ఎ బిగ్ స్ట్రాంగ్ సోర్స్ ఫర్ అస్. దేనికి ఏ కార్యక్రమం అయినా ఋషిపీఠం చేస్తానంటే గురుగారి పేరు చెప్పగానే మరపిల్ల వారు ఇక్కడ పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. వారు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మేము అది. అలాగే ప్రెస్ అండ్ మీడియా దే హావ్ బీన్ కోఆపరేటింగ్ విత్ అస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఈ యొక్క ది ఫంక్షన్ గురించి నిన్న పేపర్లో వైట్ కవరేజ్ ఇచ్చారు, అలాగే ఈవేళ కార్యక్రమం రేపు కార్యక్రమంలో చేస్తుందిగా వారు కోరుతున్నాను. వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మా రాము గారు అని చెప్పి మా పబ్లికేషన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆ ఋషిపీఠం, ఆయన స్పెషల్గా ఈ బ్రోషర్స్ చూసారు, అత్యద్భుతంగా వచ్చినటువంటి ఇన్విటేషన్ కానివ్వండి, బుక్లెట్ కానివ్వండి, ఏది చేసినా కూడా స్పెషల్గా చేస్తారు ఆయన. అండ్ సో మై స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రాము గారు. అట్లాగే మా సీనియర్ మా ఋషిపీఠం ఎగ్జిక్యూటివ్ కౌంటర్ మెంబర్స్ కూడా వారు అందరూ కూడా మాతో నిలబడి ఈ కార్యక్రమం మనం చేయాలి అని చెప్పి చేయించి దగ్గర చేసి వాళ్ళందరూ కూడా స్పెషల్ ధన్యవాదాలు. అట్లాగే మా ఋషిపీఠం ఆఫీసులో మాకు టీం ఉంది, అంటే ఎస్విఎస్ శర్మ గారు గురువుగారు తమ్ముడు, అలాగే సాయి గారు అని చెప్పి మా ఫైనాన్స్ మేనేజరు, అలాగే పవన్ అని చెప్పిన మా ఐటీ మేనేజరు, పద్మ గారు, అలాగే మా ఇద్దరు కుర్రవాళ్ళు భాస్కర్ అని చెప్పని, మా కృష్ణ అని చెప్పని, అట్లాగే వీళ్ళందరూ కూడా, అలాగే మా ప్రదీప్ కుమార్ గారు, భాస్కర్ రమణమూర్తి గారు,
సత్యనారాయణ గారు, జిఆర్కే శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా మాతో నిలబడి మేము ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పన్నారు. ఇట్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ హెస్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ అండ్ వీ వీ ఆర్ లాట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఆన్ బిఫోర్ ఋషిపీఠం అండ్ ఆన్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.